పేద బడుగు బలహీన వర్గాల ఇలవేల్పు తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్టీఆర్ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి శ్రీరాములు విగ్రహాలకు తేదేప నాయకులు పూలమలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవం ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు. అనంతరం పీజేఎన్ కాంప్లెక్స్ లో అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తేదేప పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, మండల అధ్యక్షుడు చిట్టె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ స్టీవెన్, తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు మారెల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సంఘ తిరుపతిరావు, కౌన్సిలర్ బలిబాబు, సీనియర్ నాయకులు శేఖర్ పంతులు తదితర తేదేప నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మరి వారి విగ్రహానికి నివాళులు అర్పించి మరి ఈరోజు చూస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినప్పుడు మరి ఆయన ఒకటే చెప్పాడు, పేద బడుగు బలహీనుల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాలని మరి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాజకీయం అంటే మరి అర్థమయ్యే విధంగా ప్రజలకు తెలియజేసేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీ పెట్టక ముందు అప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాటిని 9 నెలల కాలంలోనే మరి వారు మరి మొత్తం పర్యటించి 9 నెలల్లోనే అధికారం చేపట్టినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిదే. మరి వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా, ఎప్పుడు ఎవరికి జరిగిన విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల కోసం మరి వారు కృషి చేశారు. అదేవిధంగా మరి ఆస్తిలో మరి మహిళలకు సమాన హక్కులు కానివ్వండి, బీసీలకు కూడా మరి స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్ కల్పించి మరి బీసీలను కూడా పైకి తీసుకొచ్చిన ఘనత మరి ఎన్టీ రామారావు గారిదే. మరి అదేవిధంగా కుల మతాలకు అతీతంగా మరి ఎంతో మంది మరి ఆ రోజు యువకుల్ని తీసుకొచ్చి మరి రాజకీయాలు తీసుకొచ్చి మరి ఈరోజు ప్రజలు వద్దకు పాలన చేసుకొచ్చి ప్రజల దగ్గరికే నాయకులు ఉండాలా అనేటటువంటి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గతంలో అయితే నాయకులు ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎప్పుడు కూడా నాయకులు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రతి మరి కార్యక్రమాన్ని కూడా ప్రజల వద్దకు మరి ఎమ్మెల్యేలు కానీ ఇతర మరి నాయకులు అందరూ కూడా పోయి చేసేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి వారు మరి లేని లోటు కలదు, ఎందుకంటే ఆయన ఒకటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే నినాదం పెట్టి మరి వారు ఎన్టీ రామారావు గారు. మరి వారు పోయిన తర్వాత మరి వారు ఏమి ఆశయాలతో పార్టీ పెట్టారో అదే ఆశయాలతో ఈనాడు మరి మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ఈ కాలానికి అనుగుణంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మరి పేద బడుగు వర్గాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి ఈనాడు చంద్రబాబు నాయుడు జరుగుతుంది. ఎందుకంటే గతంలో మరి ఎన్టీ రామారావు గారు రాకముందు మరి ఏదో ఉంగులు తాటాకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి చేసి పక్క ఇళ్ళ నిర్మాణం తర్వాత కూడా మరి ఎన్టీ రామారావు గారు వారి ఆశయాలకు ఈరోజు కూడా